అయ్యో బాబా అన్న నిజంగా చెప్తాను, ఈ రెండేళ్ళు వెయిట్ చేసినందుకు అనిల్ రాపూడి గారు మంచి సినిమా ఇచ్చారన్న. హా వ్యూయర్స్, వెల్కమ్ టు విక్టర్ న్యూస్. ప్రస్తుతం మనం రాజమండ్రి శ్యామల థియేటర్ దగ్గర ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి డేట్లు మీద డేట్లు ఇస్తూ సమ్మర్ సోగ్గాళ్ళు రిలీజ్ మీద రిలీజు అంటూ చాలా వాయిదాలు పడింది. ఈరోజు 20 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రిలీజ్ అవుతుంది. మరి విక్టర్ వెంకటేష్ ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా F3 మూవీ ఈరోజు ప్రేక్షకులను అలరిస్తుందని మన ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. ఇది ఓన్లీ అందరూ కామెడీ సినిమా కాదు, దీంట్లో గుడ్ మెసేజ్ కూడా ఉందన్న. వెంకటేష్ గారు వన్ మ్యాన్ షో, ఆడవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ షో చూడాలి సినిమా. నిజంగా ఒక బూత్ లావని ఇలా ఎక్స్పోజింగ్ ఏమీ లేవు. సంక్రాంతి మరి డిసప్పాయింట్ అయింది ఇప్పుడు సినిమా. అయ్యో బాబా అన్న నిజంగా చెప్తాను, ఈ రెండేళ్ళు వెయిట్ చేసినందుకు అనిల్ రాపూడి గారు మంచి సినిమా ఇచ్చారన్న. నిజంగా టాలెంట్ పర్సెంట్ సినిమా, నిజంగా ఎంటర్ నుంచి డబుల్ డోస్ ఇది, డబుల్ డోస్ బ్లాక్ బాస్టర్, నిజంగా బ్లాక్ బాస్టర్ మూవీ. సమ్మర్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగుందనే ఓకే, వెంకటేష్ కూడా బాగా యాక్ట్ చేసాడు, వరుణ్ తేజ్ కూడా బాగా యాక్ట్ చేసాడు. ఇద్దరు మధ్య కాంబినేషన్ ఎలా ఉంది? కాంబినేషన్ చాలా క్యాక్గా ఉందన్నా, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సినిమా కూడా ఫ్యామిలీ స్టోరీలా ఉంది. బాగుందన్న, ఇద్దరు కూడా కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది, సినిమా అస్సలు బోర్ కొట్టలేదు. సూపర్ అన్న సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది, బాగుంది, బాగుంది సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది, సూపర్ ఉందన్న సినిమా, బాగుంది బ్రో, బాగుంది భయ్య, సూపర్ సినిమా, బాగుందండి, వెంకటేష్ బాగుంది, సూపర్ అన్నా. సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగుందన్నా, సూపర్ వెంకటేష్ బాబు బాగుంది, వరుణ్ తేజ్ తిరిగి కానీ వెంకటేష్ మాత్రం సూపర్ సూపర్ హిట్, వరుణ్ తేజ్ కూడా సూపర్ యాక్ట్ చేసాడు, ఇద్దరు బంపర్ హిట్. సినిమా మాత్రం సూపర్, దాని మీద డబుల్ ఉంది కానీ అందరూ బాగున్నారు. సినిమా మాత్రం ఫ్యామిలీకి సూపర్ హిట్ అవుద్ది, బంపర్ హిట్ అవుద్ది, అందరూ చూడవలసింది సినిమా అంతా, చాలా బాగుంది. మరి సంక్రాంతికి రావాలి ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది, చూస్తారంటారు ప్రేక్షకులు? తెలియదు అన్న, ఏమో తెలియదు కానీ ఇవాళ తీశారు, కానీ సినిమా సూపర్, చాలా బాగుంది. నేను రాజమండ్రి వెంకటేష్ ఫ్యాన్స్. తమన్నా సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుందన్న, చాలా బాగుందండి. ఇద్దరు బాగుందండి, వెంకటేష్ బాగుంది, తింద కూడా బాగుంది, ఇద్దరు బాగా చేశారు, ఫుల్ ఎంజాయ్ చేశామండి సినిమా. ఇంకా అలాగే క్లైమాక్స్ కూడా బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ వీక్ అనుకున్నా కానీ క్లైమాక్స్ వచ్చేవాడికి సినిమా పెద్ద హిట్ అండి. సినిమా సినిమా డబ్బు కోసం అండి, సినిమా డబ్బు ఏదైనా చేయంతదా మనిషిని అని సినిమా. సునీల్ ఉన్నారు చాలా కాలం తర్వాత, సునీల్ వచ్చారు, సునీల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరూ బాగుందండి, సునీల్ అందరూ కూడా న్యాయం చేశారు సినిమాకి, అందరూ బాగా చేశారు సినిమా. సినిమా మంచి హిట్, సాంగ్స్ అన్నీ బాగున్నాయండి, అందరిగా పాత్ర న్యాయం చేశారంటారు, అందరూ న్యాయం చేశారు సినిమా, ఫుల్ ఎంజాయ్మెంట్. క్లైమాక్స్ ఎలా ఉందండి? క్లైమాక్స్ కూడా ఊహించారండి సినిమా, క్లైమాక్స్ కూడా బాగా వచ్చింది సినిమా. క్లైమాక్స్ వచ్చింటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకున్నారు, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అన్న, సినిమా పెద్ద హిట్. సినిమా రేటింగ్ ఏమన్నా ఇస్తారు మీరు? ఏమండి సినిమాకి రేటింగ్ ఏమన్నా ఇస్తారు? రేటింగ్ 4.5. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి, వెంకటేష్ బాబు గారి నటన చాలా హైలైట్. ఎఫ్టీవ్ని మించి ఉంది సినిమా, సినిమా ఇది సంచలనం సృష్టిస్తుందని మా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాం. సినిమా ఇంకా సంచలనం సృష్టిస్తుంది, చాలా బాగుంది. సంక్రాంతి సోగ్గాలు కాదు, సమ్మర్ సోగ్గాలు అయ్యారు, ప్రేక్షకులు అలరిస్తుందంటారా? బాగా అలరిస్తుందండి, ఇద్దరు కూడా బాగా యాక్ట్ చేశారు, అనిల్ రావు డైరెక్షన్ చాలా బాగుంది, ఆడవాళ్ళు బాగా కనెక్ట్ అవుతుందంటారా? ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. మంచి మెసేజ్ ఇచ్చింది అంటున్నారు, ఏ మెసేజ్ చెప్పగలరు? మెసేజ్ అంటే ఏముందండి, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది సినిమా కూడా, కొద్దిగా ఆలోచిస్తారు సినిమా గురించి. క్లైమాక్స్ అనిల్ రావుపూడి ఏం చెప్పారండి? క్లైమాక్స్ అంటే ఆయన గురించి గొప్పగా చెప్పాలండి, అంత బాగా చేశాడు ఆయన. మరో విశ్వరూపం చూపించారంటారు, నట విశ్వరూపం చూపించారు. థ్యాంక్ యూ అండి.